అందరికీ నమస్తే అండి. షర్మిల గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆమె నెత్తి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ బాగా పెంచాలి. మొన్న ఎన్నికల్లో వర్కౌట్ అవ్వాల. యాక్చువల్లీ వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్లో ఈ 2024 ఎన్నికల్లో కనీసం ఒక 4-5% ఓటింగ్ వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ భావించింది, కానీ రాలేదు. అరౌండ్ 2% లోపే వచ్చింది ఓటింగ్. కేవలం షర్మిల గారికి అలాగే ఇంకో 3-4 నియోజకవర్గాల్లో మాత్రమే 20,000 పైగా ఓట్లు వచ్చాయి. ఎంపీ సీట్లలో పోటీ చేసిన వాళ్ళకు కూడా చాలా చోట్ల ఓట్లు రాలా, బాగా నిరుత్సాహంగా ఉంది. సో అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని పోటీ చేయాల, ఓట్ బ్యాంక్ పెంచుకోవాలనేది వాళ్ళకు ఒకటో టార్గెట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవాలనేది వాళ్ళ రెండో టార్గెట్. సో వాళ్ళు మొదటి టార్గెట్కి చేరుకోకపోయినప్పటికీ రెండో టార్గెట్కి చేరుకున్నారు. వాళ్ళ మొదటి టార్గెట్ అయినా 5% ఓట్లు చేరుకోవాలి, కానీ రెండో టార్గెట్ వైసీపీ ఘోరంగా ఓడిపోవాలనే టార్గెట్కి చేరుకున్నారు. కాబట్టి అది సంతోషం, ఎంతో కొంత బెటర్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎందుకు వైసీపీ ఓడిపోవాలని కోరుకున్నారు? వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ నాయకత్వంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ నాయకులే 90% మంది వైసీపీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పట్ల ఇష్టం ఉన్నవాళ్ళు వెనక్కి రాకపోతారా అనే ఆలోచనలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు. స్టిల్ వాళ్ళు వైసీపీలో ఉన్నప్పటికీ వాళ్ళ మనసులో మొత్తం మైండ్లో కాంగ్రెస్ పార్టీ భావజాలమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టక, టీడీపీలోకి వెళ్ళలేక, వేరే పార్టీ ఎక్కడికి వెళ్ళలేక, కాంగ్రెస్ మీద అభిమానం చంపుకోలేక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళలో పబ్లిక్లో కాస్త పట్టున్నోళ్ళు ఎవరు, ఐడియాలజీ బాగున్నోళ్ళు ఎవరు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఎవరు, రాష్ట్ర స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ప్రభావం చూపించగలిగిన వాళ్ళు ఎవరు అనేది షర్మిల గారు అంత కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసి వైసీపీలో ఒక 20 మందిని గుర్తించారు. సో వాళ్ళని కాంగ్రెస్లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ మేరకు షర్మిల గారు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్ర చేయాలని చూస్తున్నారు. అది పాదయాత్ర కాదు, మేబీ బస్సు యాత్ర అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పొలిటికల్ ఇంటెన్షనే ఉంటుంది. పనిలో పనిగా ప్రజల కోసం తిరిగాము అనే పేరు కూడా తెచ్చుకోవడానికి ఒక రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్లాన్ అయితే చేస్తున్నారంట. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా కీలకమైన వైసీపీ నాయకుల్ని కలిసి తమ వైపు తిప్పుకునే ప్లానింగ్తోనే ఉన్నారంట. ఇది చాలా కీలకం కాబోతోంది. షర్మిల గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాడర్లో ఒక అసంతృప్తి ఉంది, నాయకుల్లో ఒక రకమైన భయం ఉంది మళ్ళీ వైసీపీ తిరిగి లేస్తుందా లేదా అని, సో ఆ స్థాయికి వెళ్తుందా లేదా అని. కాంగ్రెస్ పార్టీలో ఒక హోప్ ఉంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి సెంట్రల్లో కూడా ఇండియా కూటమి స్ట్రాంగ్ అయింది కాబట్టి, సో సెంట్రల్లో నెక్స్ట్ మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సెంట్రల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఓటర్లు ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు కాబట్టి జస్ట్ వాటర్లో ఒక సెంటిమెంట్ రగిల్చి ఈ నాయకులందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకుంటే చాలు, మనం అట్లీస్ట్ కింగ్ మేకర్లు అవ్వచ్చు వచ్చే ఎన్నికల నాటికైనా అనేది ఆ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఆలోచన. సో అందుకు తగ్గట్టు ఆమె పునాదులు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కొన్నింటిని ఐడెంటిఫై చేసి కొందరు నాయకుల్ని గుర్తించి పునాదులు నిర్మించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు నిర్మించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు పునర్నిర్మాణం జరగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కూల్చేయాలి, ఆ ప్రయత్నంలో కూడా ఉన్నారన్నమాట. అందుకే షర్మిల గారు ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. థ్యాంక్ యూ.